आ रहे शुरू हो गए बाजे वाले। भाई 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 रफी रफी पीछे आओ అనీస్కల్ గుర్బా బిల్డింగ్ సంబంధించినటువంటి పనులను సమీక్షించడం కోసం ఈరోజు సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే కమిటీ ఉందో కమిటీలో ఉన్నటువంటి మరి వైస్ చైర్మన్ గారు ఏకే ఖాన్ గారు ఉన్నారు, మెంబర్స్ మా సలీం గారు, తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీ గారు, ఇతర అధికారులందరూ కూడా ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఈ బిల్డింగ్ 50-60% వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొద్ది సమయంలో ఇంకొక ఫ్లోర్తో పాటు మిగిలిన ఇంటీరియర్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు ఈ ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి ఆర్గనైజ్డ్ స్కూల్ ఏదైతే ఉందో గతంలో వాళ్ళే నిర్వహించుకునేటువంటి పరిస్థితి నుంచి గవర్నమెంట్ టేకప్ చేసి ఆల్మోస్ట్ ఆల్ 39 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ యొక్క బిల్డింగ్, తర్వాత ఇందులో ఆర్గనైజ్డ్ స్కూల్ కూడా రన్ చేయడంతో పాటు మరి ఇక్కడ కొన్ని ఆఫీసెస్ కూడా తీసుకురావడం కోసం ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది దాదాపుగా ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో బిఫోర్ రంజాన్ కంప్లీట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. తర్వాత మిగిలిన వర్క్ ఏదైతే ఉందో ఇంకొక 1-2 మంత్స్ టైం తీసుకొని దాన్ని కూడా కంప్లీట్ చేసి మరి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ బిల్డింగ్ను ఈ అనీసుల్ గుర్బా మన గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వఫ్ కమిటీకి అప్పచెప్పి వాళ్ళ ద్వారా ఈ పూర్తి నిర్వహణ చేయించాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది యాజ్ ఇట్గా జరిగిపోతుంది. ఎందుకంటే ఇంతకుముందు కొంత ఫండ్స్ ఇబ్బంది ఉన్నప్పటికీ దాన్ని సెకండ్ ఫేజ్ ఆర్యు కూడా శాంక్షన్ కావడం వల్ల ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి తొందరలో ఈ బిల్డింగ్ పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 600 మందికి అకామిడేషన్ ఇచ్చేటువంటి
ఈ అన్సిల్ గుర్బా మరి ఏదైతే ఆర్ఫనైజ్డ్ ఆర్గనైజేషన్ ఉందో దీన్ని ప్రభుత్వమే నిర్వహించడం జరుగుతుంది. దాని మీద కూడా గవర్నమెంట్ దృష్టి పెట్టింది, తగిన చర్యలు తీసుకుంటాం.